మందు పార్టీలో ప్రియుడు రెచ్చిపోయి తమ్ముడు ముందే అక్కతో సరసాలు. ఆగ్రహంతో ప్రియుడు హత్య. ప్రియురాలితో కలిసి మందు పార్టీ చేసుకున్న ప్రియుడు రెచ్చిపోయి ఆమె తమ్ముడు ముందే అక్కడే సరసాలాడాడు. అది చూసి ఆగ్రహం చెందిన తమ్ముడు గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో ప్రియురాలితో సహా ఆమె తమ్ముడు మరొకరు కలిసి ప్రియుడిని దారుణంగా చంపారు. ఢిల్లీలోని వజీరాబాద్ ఏరియాకి చెందిన సాహిల్ 23 సంవత్సరాలు, వర్ష 24, కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. రాత్రి వేళ సాహిల్ శాస్త్రి పార్క్ సమీపంలో నివాసం ఉంటున్న ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఆమె ఉన్న తమ్ముడు ఆకాష్ 23 సంవత్సరాలు, మరొక స్నేహితుడు ఆలి 20తో కలిసి అందరూ మందు పార్టీ చేసుకుంటున్నారు. మద్యం మత్తులో ఉన్న సాహిల్ ప్రియురాలితో సరసలు మొదలుపెట్టాడు. తమ్ముడి ముందు ప్రియుడు శృతి మించడంతో ప్రియురాలు వారించింది. ఎంత చెప్పినా అతను వినకపోవడంతో ఆకాష్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఇద్దరు మధ్య గొడవ పెద్దది కావడంతో తమ్ముడితో కలిసి ప్రియురాలు దారుణానికి దిగింది. ప్రియుడిని గొంతు నులిమి చంపేసింది. బెల్ట్తో మెడ బిగించి ఊపిరాడకుండా చేసే కిరాతకంగా హత్య చేసింది. అందుకు అలీ కూడా సహకరించాడు. అనంతరం అతని శవాన్ని వజీరాబాద్ ప్రాంతంలో పడేసి ముగ్గురు అక్కడి నుండి యూపీకి పారిపోయారు. గుర్తు తెలియని మృతదేహం గమనించిన స్థానికులు పోలీసుల సమాచారం అందించడంతో స్పాట్కి చేరుకోగా మృతదేహిని సాహిల్గా గుర్తించి ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించడంతో ముగ్గురు వ్యక్తులు అతన్ని తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఆ ముగ్గురిలో ఇద్దరిని సాహిల్ కుటుంబ సభ్యులు గుర్తించడంతో కేసు కొలిక్కి వచ్చింది. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు యూపీలోని హార్దోయి జిల్లాలో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియరాలి, ఆమె తమ్ముడు, మరో స్నేహితుడు కలిసి దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.